Welcome back to City News. Tenali Division Lo, Tenali Repalle Purupalaka Sangalaku, Municipal Enikalu, March 10th Tedina Jaraganunnayani, Sub Collector Mayur Ashok Telparu. Tenali Repalle Patanaloni, Polling Kendralanu Parisilinchi, Enikalaku Avasaramaina Anni Erpatlu Chestunnatlu, Mayur Ashok Telichesaru, Ballot Boxlu, Ballot Paperla Printing, Taditara Charyalu Prarambhinchanunnamani, Rajakeeya Nayakula Vigrahalaku, Musugulu Erpatlu Chesi, Flexilu Tolaginchi, Prashanta Vatavaranamlo, Ennikalu Jarige Vidhanga Charyalu Chepattamani, Sub Collector Mayur Ashok Telparu. Tenali Municipality, Tarvata Repalle Municipality, announcement cheyadam jarigindi. ఇది యాక్చువల్గా రిజమ్ చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం ఇది ప్రాసెస్ వాజ్ అనౌన్స్, తర్వాత కోవిడ్ మీద ఇట్ వాజ్ స్టాప్. సో ఇప్పుడు ఎస్ఈసీ గారు రిజమ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నామినేషన్ వరకు ఆల్రెడీ ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే విత్డ్రాల్ కోసం ఉంది. సో 3 మార్చి రోజు వరకు విత్డ్రా చేస్తారు. ఆ తర్వాత 10th రోజు పోలింగ్ డే ఉంది. 10th రోజు మార్నింగ్ 7 నుంచి 5 o'clock వరకు పోలింగ్ జరుగుతుంది. దీని మీద తెనాలి మున్సిపాలిటీలో దాదాపు 125 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. తర్వాత రేపల్లి మున్సిపాలిటీలో కూడా దాదాపు 55 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. సో అన్ని పోలింగ్ స్టేషన్ ఇప్పుడు రీవెరిఫై చేస్తున్నాము. దీంట్లో అన్ని అరేంజ్మెంట్ ఉందా లేదా, కొన్ని కొన్ని ప్లేసెస్లో నాడు నేడు ప్రోగ్రామ్ జరిగిన తర్వాత కొన్ని దీని మీద రిపేర్ చేయాలి, అది కూడా చేస్తున్నాము. బ్యాలెట్ బాక్సెస్ గురించి కూడా సఫిషియెంట్గా ఉందా లేదా ఇది ప్రిపరేషన్ చేస్తున్నాము. బ్యాలెట్ బాక్సెస్, తర్వాత బ్యాలెట్ పేపర్ గురించి కూడా ఇది 3 రోజుల తర్వాత ఇది ప్రింటింగ్ జరుగుతుంది. దానికోసం కూడా అన్ని ప్రిపేర్నెస్ చేస్తున్నాము. ఇప్పుడు ఎంసీసీ కూడా ఫోర్స్లో ఉంది. సో దానికోసం అన్ని పార్టీ పోస్టర్స్ అది కూడా తీసేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మోడల్ కండక్ట్ కోడ్ టీమ్, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్, తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఉంటారు. అది 3 టీమ్కి మ్యాజిస్ట్రియల్ పవర్ కోసం లా డిపార్ట్మెంట్కి ఒక లెటర్ పంపిస్తాము. ఆ తర్వాత మ్యాజిస్ట్రియల్ పవర్ వస్తాయి. సో ఎంసీసీ కోసం కూడా అందరికీ ఒక ట్రైనింగ్ కూడా ప్లానింగ్ చేస్తున్నాము. దీని మీద మెయిన్ రోల్ మున్సిపల్ కమిషనర్ తెనాలి, మున్సిపల్ కమిషనర్ రేపల్లే, బోత్ ఆర్ ప్రిపేరింగ్. అండ్ నిన్న కూడా కలెక్టర్ గారు కలెక్టరేట్కి ఒక మీటింగ్ పెట్టి అన్ని ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద కూడా ఇప్పుడు ఎలక్టరల్ రోల్ ఫైనలైజ్ చేస్తున్నాము. 15th ఫిబ్రవరి వరకు ఎవరైనా అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేసి ఎలక్టరల్ రోల్ ఫైనలైజ్ చేసేదానికి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు రథసప్తమి సందర్భంగా సూర్య వాహనంపై స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రథసప్తమి సందర్భంగా సప్తవాహన సేవలో భాగంగా స్వామివారిని తొలుత సూర్యవాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. రథసప్తమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే సప్తవాహన సేవలను తెనాలిలో కూడా 7 వాహనాలతో ప్రతి 2 గంటలకు ఒక వాహనంపై శ్రీనివాసుని గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతోందని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం నందు రథసప్తమి మహోత్సవ సందర్భంగా మరి మొదటగా ఆ సూర్యనారాయణ స్వామి సప్తవాహన సేవలో భాగంగా సూర్యవాహన ప్రభతో స్వామివారు బయలుదేరారు గ్రామోత్సవానికి. 7 వాహనాలు ఈ రోజున రథసప్తమి తిరుమలలో జరుగుతున్నాయి. అలానే మన వైకుంఠపురంలో కూడా స్వామివారి సేవలు ప్రతి 2 అవర్స్కి ఒకటి ఒక సేవ జరుగుతూ ఉంటుంది, గ్రామోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎల్లరూ విచ్చేసి మరి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలై తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం తెనాలనందు ఈరోజు రథసప్తమి సందర్భముగా మొట్టమొదటగా సూర్యప్రభ వాహనం చేత స్వామివారికి గ్రామోత్సవం నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా సూర్యప్రభ వాహనంతో మొదలై సాయంత్రం 7 గంటలకు చంద్రప్రభ వాహనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి
శ్రీ స్వామివారు తెనాలి పురవీధుల్లో పట్టణ వీధుల్లో కూడా గ్రామోత్సవం నిర్వహిస్తున్నాం కాబట్టి 50 మంది భక్తులు కూడా శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ స్వామివారి కృపకు పాత్ర అవుతారు ఆశిస్తున్నాము. అలాగే స్వామివారి తీర్థప్రసాదం కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఇది గత సంవత్సరంలో కూడా ఇలాగే నిర్వహించాము. ఈ సంవత్సరం అంతకంటే కూడా ఇంకా ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే హిందువుల ఐక్యతకు పాటుపడిన ఏకైక నాయకుడు శివాజీ మహారాజ్ అని జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ అన్నారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా స్థానిక శివాజీ చౌక్లోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మైలా హరికృష్ణ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. శివాజీ మహారాజ్ పోరాట పటిమని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. చరిత్రలో లిఖించిన ఏకైక పోరాట యోధుడు, భారతదేశానికి వన్నీ తెచ్చిన నాయకుడు, భారతదేశ చరిత్రలోనే హిందువుల ఐక్యతను కాపాడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకడు శివాజీ అనే. హిందూ ధర్మ రక్షణకై మొఘల్ సామ్రాజ్యాన్ని ధీటుగా ఎదుర్కొని ఈ రోజున హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి శివాజీ మహారాజ్ గారికి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా శివాజీ చౌక్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీ పోరాట పటిమను యువత స్ఫూర్తిదాయకంగా తీసుకొని శివాజీ వేసిన అడుగులను అందరూ ఆదర్శంగా తీసుకొని ఛత్రపతి శివాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు బీజేపీ మరియు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. హిందువుల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలబడిన ఛత్రపతి శివాజీ గారి జన్మదినోత్సవ వేడుకలను ఇలా యువకుల మధ్యలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కార్యక్రమంలో నవీన్, రాచూరి లీలాఫణి, మైలా ధరణి, మైలా బాలకృష్ణ, బాలు, పి రామకృష్ణ, ఆదిత్య, కొత్తమాసు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కంచి పీఠాధిపత్యం వహించిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర స్వామి వార్షిక జయంతి సందర్భంగా వేద పండితులు చేపట్టిన రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం తెనాలి విచ్చేశారు. స్థానిక బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కంచి నుండి వేద పండితులు విచ్చేశారు. ఈ సందర్భంగా వీరందరికీ పరిషత్ తరపున కంచిపీఠంలో వినియోగించుకునేందుకు నిత్యావసర సరుకులు, ద్రవ్యం, వస్త్రములు అందించి ఘనంగా సత్కరించారు. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర స్వామివారి వార్షిక జయంతి కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేసే దిశగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆజ్ఞ మేరకు రామనామ కీర్తనలు గానం చేస్తూ రాష్ట్ర పర్యటన చేపట్టినట్లు, దానిలో భాగంగా తెనాలి వచ్చినట్లు పండితులు తెలిపారు. కంచి పీఠాధిపత్యం వహించిన నడిచే దైవము శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో శంకర విజయేంద్ర సరస్వతి వారి సూచన మేరకు మరి కంచి నుంచి పెద్దలందరూ కూడా ఈ రోజున బ్రాహ్మణ పరిషత్ కార్యాలయానికి విచ్చేశారు. రామనామ జపాన్ని ఆచరిస్తూ వారు జీవితాన్ని మరి కష్టంతో కాకుండా ఇష్టంతో వీరందరూ ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వారి మరి వార్షిక జయంతి కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. కంచి నుంచి ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉద్యోగాలు చేస్తూ వారు అందరూ ఈ రోజున ఈ పరిషత్ కార్యాలయానికి విచ్చేసి మరి వారందరినీ ఇతోధికంగా పరిషత్ తరఫున సత్కరించుకోవటం మహద్భాగ్యంగా తెలియజేసుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వి ఆర్ వెరీ మచ్ డిలైటెడ్ టు కమ్ టు దిస్ ప్లేస్ వేర్ సో మెనీ అగ్నిహోత్రీస్ ఆర్ డూయింగ్ అగ్ని ఉపాసన. ఇట్స్ ఎ పవిత్ర ప్లేస్ అండ్ గ్రేట్ డివోటీస్ ఆర్డ్ అండ్ డివోటీస్ ఆఫ్ కాంచి కామకోటి పీఠం, పర్టికులర్లీ కాంచి మహాస్వామి. అండ్ యు హవ్ ఆఫర్డ్ యువర్ మైట్ వాట్ ఎవర్ పాసిబుల్ బై యూ ఫార్ దిస్ యాన్యువల్ వార్షిక జయంతి ఆఫ్ మహాస్వామి ప్రదోష నాయన్మార్ వాస్ కాల్డ్ యాస్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రదోష మామ ఐ కన్వే మై థ్యాంక్స్ టు యూ అండ్ ప్రే మహాస్వామి, వి ఆల్ ప్రే మహాస్వామి. కార్యక్రమంలో పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతవజల పురుషోత్తమ శర్మ, వెంకట్, లక్ష్మీపతి సోమయాజీ, చెన్నప్రగడ శ్రీనివాస్, సిహెచ్ గోపాలకృష్ణ, ఎం ఆదిశేషగిరిరావు, ఎన్ శివకుమార్, సంజయ్, మల్లిక, శ్రీమయి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.